హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు టాపిక్ వచ్చేసి జిమ్కి వెళ్లకుండా ఫిట్నెస్గా ఉండడం ఎలా ఇంట్లోనే చూద్దాం. ముందుగా మీరు ఫస్ట్ చేయాల్సింది వచ్చేసి ఇంట్లోనే మెట్లు ఉంటాయి కదా, అవి మెట్లు బాగా చురుకుగా ఎక్కడానికి ప్రయత్నించండి. అండ్ పార్క్కి ఇంటి దగ్గరలో ఏదైనా పార్క్ కానీ గ్రౌండ్ కానీ ఉంటే వాటిని అక్కడికి పోయి నడవడానికి ప్రయత్నించండి. అండ్ చిన్న చిన్న పెంపుడు కుక్కల్ని పెంచుకోండి, వాటి చుట్టూ తిరగడం వల్ల కూడా తగ్గే అవకాశం ఉంది. అండ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు నిదానంగా నడుచుకుంటూ మాట్లాడడానికి ప్రయత్నించండి. గంటలు కూర్చోకుండా మాట్లాడొద్దు, అక్కడ ఫ్యాట్ ఏర్పడుతుంది అన్నమాట. నడుచుకుంటూ ఫోన్ మాట్లాడడానికి ట్రై చేయండి. అండ్ చిన్నపిల్లలకి సైకిల్ నేర్పించడం చాలా బాగా చురుకుగా ఉంటుంది. అండ్ వీలైనంతవరకు ఫ్రెండ్స్తో అండ్ పక్కింటి వాళ్ళతోటి పార్క్ వెళ్ళడానికి చిన్న చిన్న ఎక్సర్సైజులు మీకు తోచినంతవి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడానికి ప్రయత్నించండి. అండ్ పిల్లలతో పార్క్లో ఆడుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రెష్గా కూరగాయలు తినడానికి ట్రై చేయండి. కూరగాయలు ఎప్పుడు కూడా ఫ్రెష్గా తినడానికి వినియోగించాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే అంట్లు తోమటం, కసుగొట్టడం, బండలు తుడచడం ఇవన్నీ మీకు అలవాటైన పనులు కాబట్టి మీరంత చేసినా కూడా ఏం తగ్గరు. కొత్త ఏమైనా ట్రై చేయండి. జిమ్కి వెళ్లకుండా ఇంట్లోనే, అప్పుడు మీరు ఫిట్నెస్గా ఉంటారు. ఫిట్నెస్గా ఉండడానికి ఇవే అండి కొన్ని రీజన్స్. వీలైనంత వరకు ట్రై చేయండి. ఓకేనా అండి, బాయ్.